ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ దశరథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భవతులకు సరియైన వైద్యం అందే దానిపై వైద్య అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పౌష్టిక ఆహారం అందించడంపై ఆరా తీశారు. ప్రసవ మరణాల నియంత్రణపై దృష్టి సాధిస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్క పేషెంట్కి ఒకటి ఐడి వస్తుంది, ఒక పేషెంట్కి ఒకటి నంబర్ వస్తుంది, ఐడి నెంబర్. అయితే మేము ఇక్కడ నుంచి పంపించిన తర్వాత అక్కడ మన సిఎఫ్డబ్ల్యూ నుంచి ఆ కొన్ని శాంపుల్ వాళ్ళకు క్రాస్ చెకింగ్ కోసం అని మాకు అక్కడ నుంచి పంపించారు కొన్ని. రిజెక్టెడ్ ఉన్నాయి, అలా ఉన్నాయి. హై రిస్క్ కేసెస్కు వాళ్ళు స్టడీ ఎట్లా వాళ్ళకు ఏ రకంగా ట్రీట్మెంట్ అంటే ఏమేమి ఉంటుంది దీంట్లో? హై రిస్క్ అంటే ఇప్పుడు హై బీపీ, రక్తహీనత ఒకటి, హై బీపీ రక్తహీనత, ప్రీవియస్ సీజరియన్ సెక్షన్, ప్రీవియస్ సీజరియన్ ఇంతకుముందు సీ సెక్షన్ అయింది, షార్ట్ స్టేచర్ అంటే 145 సెంటీమీటర్ కన్నా తక్కువ కూడా హై రిస్క్ కిందకి వస్తుంది. హైట్ హైట్ ఓకే. తర్వాత ఏమీ హార్ట్ డిసీజ్, ఇంకా ఏమన్నా అసోసియేట్ డిసీజ్ ఉన్నా హై రిస్క్ కిందగా వస్తుంది. ఏమన్నాకు మెటర్నల్ డెత్ అయ్యేది ఇమీడియట్లోకెళ్ళి అవుతుంది. మనము ఈ హై రిస్క్ కేసు మనం మంచిగా సరిగా మనం ట్రీట్మెంట్ తీసుకొని సరిగా ఫాలో అప్ చేస్తే మనం ఈ మెటర్నల్ డెత్ అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మా డిఎంఎండహెచ్లకు ప్రతి డిఎంఎండహెచ్లో మాకు 156 కేసెస్ ఉన్నాయి. మేము ఈరోజు 156 కేసెస్ తీసుకొచ్చినాం. అంటే హై రిస్క్ కేసెస్ 156 తీసుకొని వచ్చినాం ఇక్కడికి. ఈరోజు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం? ఇప్పుడు మాకు 8 మండల్స్ నుంచి ఇచ్చారు. 8 మండల్స్ నుంచి తాండూరు, ఈరోజు మన బొమ్రాజ్పేట, దౌలతాబాద్, వెంకట రాయచూరు, వెంకట రాయచూరు, జిన్గుర్తి, పెద్దమూరు ఈ 5 మండలాల నుంచి. వెంకట రాయచూరు అంటే కొడంగల్ మండలం, వెంకట రాయచూరు పిఎస్. ఓకే, ఇవాళ 146 56 కేసెస్ 156 ఓన్లీ 56 ఈ 146 చెప్పారు కదా, ఇది హై రిస్క్ కేసెస్. ఏది 156 హై రిస్క్ కేసెస్ జరుగుతుందా లేదా, వాళ్ళకి అన్ని చెకప్లు అవుతున్నాయా లేదా, వాళ్ళకు టెస్టులు రాసిన తర్వాత టెస్ట్ చేయించిన తర్వాత ఇక్కడ ఎంట్రీ చేయాలి, కంప్యూటర్లో ఎంట్రీ చేయాలి, ఆన్లైన్ ఎంట్రీ చేయాలి, వాళ్ళ ఎగ్జామినేషన్స్, అల్ట్రాసౌండ్, ఇంకా వాళ్ళ ఎగ్జామినేషన్, ఇది మన బ్లడ్ టెస్ట్ గైనకాలజీ టెస్టులు రాస్తారు కదా, అవి టెస్టులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఐడిలో మళ్ళీ ఎంట్రీ చేయాలి కంప్యూటర్లో, ప్లస్ బర్త్ ప్లానింగ్, హై రిస్క్ కేసు బర్త్ ప్లానింగ్ కరెక్ట్ చేస్తున్నా లేదా ఇవన్నీ దీని మీద స్టడీ చేయాలి. హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద స్టడీ కోసమని మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. బర్త్ ప్లానింగ్ డేట్ అంటే వాళ్ళకి డెలివరీ అయ్యే డేట్, డెలివరీ ఎక్కడ చేయాలి, గైనకాలజీ చేయాలి, ఎక్కడ చేయాలి డెలివరీ, ఎక్కడ కావాలని అనేది ఆమె చూసి అంత చెకప్ చేసిన తర్వాత ఆమె బర్త్ ప్లానింగ్ ఎక్కడ చేయాలి, డిస్ట్రిక్ట్ హాస్పిటలా లేకపోతే ఇంకేమైనా హైదరాబాద్ వైఎస్ సెంటర్కి ఏమైనా పంపించాలా అనేది గుర్తిస్తారన్నమాట. గైనకాలజీ ముందే మంచి ప్రోగ్రామ్ సార్, ముందే గుర్తించాలి. వెరీ గుడ్. ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పేరేంటి సార్? అసలు పేరు పెడతారు కదా, ఏమైనా ఉందా? హై రిస్క్ బర్త్ ప్లానింగ్ అని చెప్పాను, హై రిస్క్ బర్త్ ప్లానింగ్, హై రిస్క్ ఎగ్జామినేషన్ అండ్ బర్త్ ప్లానింగ్ బై గైనకాలజిస్ట్. ఏమున్నది మాకు ఏఎన్సీస్ అయితే డెలివరీస్ ప్రతి 1000 పాపులేషన్కు 2 ఉంటుంది పర్ మంత్. మేము అర్లీ రిజిస్ట్రేషన్ చేయాలి, ఏఎన్ఎంస్ అర్లీ రిజిస్ట్రేషన్ చేయాలి. అర్లీ రిజిస్ట్రేషన్ చేస్తే మనము ఫస్ట్ 2 మంత్స్ వాళ్ళకు ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ ఇస్తే ఏమవుతుంది అనేది
మనకు వాళ్ళకు అబార్షన్ కావడము, లేకపోతే కన్జెంటల్ హార్ట్ డిసీజ్, లేకపోతే మ్యానరింగ్ వల్ల కొన్ని వచ్చే డిసీజు, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఫోలిక్ యాసిడ్స్. అందుకోసమే అర్లీ రిజిస్ట్రేషన్ అంటున్నాం, విత్ ఇన్ 12 వీక్స్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. 12 వీక్స్ రిజిస్ట్రేషన్ అయితేనే మనం